ఈరోజు ఈ జన్మనిచ్చినటువంటి మా తండ్రి గారి దగ్గర, అలాగే గురువుగారైనటువంటి పుల్లయ్య గారి సమక్షంలో, మీ అందరి సమక్షంలో ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. ఇది బుక్కరాయల కాలంలో తవ్వినటువంటి అనంత సాగరం అనే ఒక పెద్ద చెరువు మీద ఏర్పడినటువంటి ఈ అనంతపురం కాలక్రమంలో ఎంతో అభివృద్ధి చెందింది. 1799 సంవత్సరం నుండి దత్త మండలాలకు, అంటే ఇప్పటి రాయలసీమ, బళ్ళారి జిల్లాలకు జిల్లా కేంద్రంగా ఏర్పడింది అనంతపురం. 1882 సంవత్సరంలో కలెక్టరేట్ ఏర్పడి ఇప్పటికీ దాదాపుగా 137 సంవత్సరాలుగా జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా ఉంది. సర్ థామస్ మన్రో మొట్టమొదటి బ్రిటిష్ ఫస్ట్ ప్రిన్సిపల్ కలెక్టర్గా దత్త మండలాలకు, క్యాపిటల్ అయినటువంటి అనంతపురం నుండి 1800 సంవత్సరం నుండి 1807 వరకు ఇక్కడ పనిచేసి పాలెగార్లను అణిచివేసి చాలా నీటి పారుదలకు కావలసినటువంటి చెరువులను త్రవ్వించి ఒక అభివృద్ధి శాంతియుతమైనటువంటి పాలనను అందించారు. 19,000 పైచిలుకు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జిల్లా అయినటువంటి చరిత్ర అనంతపురం జిల్లాది. 10,00,000 కుటుంబాలు, 41,00,000 జనాభా, 5 రెవెన్యూ డివిజన్లు, 949 గ్రామాలు, 12 పట్టణాలతో అనంతపురం చాలా విస్తీర్ణమైనటువంటి జిల్లా. పెన్నా నది, పాపాగ్ని, చిత్రావతి, వేదవతి, సువర్ణముఖి, తడకలేరు వంటి నదులను తనలో ఇముడ్చుకున్నటువంటి జిల్లా ఇది. ధర్మవరం స్వచ్ఛమైన పట్టుతో చేసినటువంటి, చేతితో నేసినటువంటి సిల్క్ చీరలకు, పట్టు చీరలకు ఎంతో ప్రసిద్ధి. అనంతపురం
నల్లరాయికి ప్రసిద్ధి, సోలార్ పవర్కు ప్రసిద్ధి, వజ్రాలకు ప్రసిద్ధి, అలాగే శనక్కాయలకు కూడా చాలా ప్రసిద్ధి. ఏకశిలతో చెక్కినటువంటి లేపాక్షి నందికి ప్రసిద్ధి, గుత్తి కోటకు ప్రసిద్ధి, పెనుగొండ కోటకు ప్రసిద్ధి, తిమ్మమ్మ మరిమానుకు ప్రసిద్ధి, ప్రశాంతి నిలయానికి ప్రసిద్ధి, విద్యారంగానికి నిలయంగా ఎంతో కాలం నుండి వెలుగొందుతూ ఉంది మన అనంతపురం జిల్లా. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, జేఎన్టీయు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ వంటి విశ్వవిద్యాలయాలకు కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా ఈ అనంతపురం జిల్లా. 1298 కిలోమీటర్ల పొడవైనటువంటి జాతీయ రహదారి మన జిల్లా గుండా వెళ్తూ ఉంది. 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ నియోజకవర్గాలతో విస్తీర్ణంగా ఉన్నటువంటి జిల్లా ఇది. చెన్నై బెంగళూరు కారిడార్తో పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి జిల్లా మనది. ఇంతటి ఘన చరిత్ర, అవకాశాలు ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లా కుగ్రామమైనటువంటి కోటపాడులో పుట్టి పెరిగిన నేను ఊరి గుడిసెలో జన్మించి జవహర్ నవోదయ విద్యాలయ కర్నూలులో చదివి రైల్వేలో టికెట్ కలెక్టర్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు అనంతపురం జిల్లాకి 100వ జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతను స్వీకరిస్తున్నాను. ఈ జిల్లాను భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని న్యాయాన్ని, వివక్షత లేనటువంటి అభివృద్ధిని, సంక్షేమానికి ప్రజలందరికీ అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు, నవరత్నాలను ప్రతి ఒక్కరికి అందించేందుకు శాయశక్తుల కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు ప్రమాణం తీసుకుంటూ ఉన్నాను.